తెలంగాణ రాష్ట్ర మంత్రి ఎవరైతే ఉన్నారో కేటీఆర్ పక్క రాష్ట్రం ఏదైతే ఏపీలో రోడ్లు కానీ తాగునీరు కానీ దరిద్రంగా ఉన్నాయి అద్వానంగా ఉన్నాయి అలాగే మన ఎమ్మెల్యేలు ఎవరైనా చూడొచ్చు అక్కడి నుంచి ఒక ఎంపీ కూడా చెప్పారని ఇంతకుముందు ఒక మీటింగ్లో కామెంట్ చేశారు దీని ఎలా అంటే విద్యుత్ కూడా లేదు కరెంట్ లేదు రహదారులు బాగాలేవు అని చెప్పారు వారికి సింగరేణి కాలనీస్ ఉన్నాయి ఆ బొగ్గంతా కూడా వాళ్ళు వాడుకుంటా ఉన్నారు అక్కడ వాస్తవంగా కూడా పవర్ సప్లై బాగానే ఉంది मन की इन एना षाट मैं पवर कट्स इन मन पवर कट्स लेकिन इंडस्ट्री कोई गंटल पवर कटेक प्रजल इबंधी एक्ड़ू राष्ट्रीय पवर कटने एक्ना इंडस्ट्री को तग्चिस्टी इपड़ना पैस्थ मन चूसे पंजाब अन्नी थर्मल प्राजेक्ट अभी क्लोजेस महाराष्ट्र डे टाइम करंट लेने पैस्थि महाराष्ट्र पटना विधा अनेक रखा अन्नी राष्ट्रीय इबंध पड़ता मन इन कोल इंपोर्ट टेडर पीलचा तक को इंपोर्ट रेटना पड़ा ये इबंध लेकिन राष्ट्रीय विद्युत इव जरूरत अदे विधा रोडलंटे दादापू 10,000 కిలోమీటర్ల రోడ్లు ఒక పంచాయతీ రాజులనే చేయడం జరిగింది బిటి రోడ్స్ లా ఈ రోజు ఏదైతే చిన్న చిన్న రిపేర్లు ఉన్నాయో వాటికి కూడా మేము మార్కెటింగ్ కంపెనీ నుంచి లోన్ తీసుకొని 1100 కోట్లు అవి కూడా 10,000 కిలోమీటర్లు అంటే మరమ్మతుల కోసం పెట్టడం జరిగింది ఈ రాష్ట్రంలో పంచాయతీ రాజులు గాని ఆర్ఎండ్బి లో గాని నేషనల్ హైవేస్ లో గాని వేసని రోడ్లు తెలంగాణలో కూడా వేయలేదు ఏదో వారు అక్కడ వారి ఈ ఎన్నికల దగ్గరలో ఉన్నాయి కాబట్టి మనములో ఇంకొకరు విజయపరిస్తే మా ఓట్లు పడతాయి అనుకోవడం చాలా దురదృష్టకరం ఇక్కడ మాత్రం రోడ్లు కూడా పక్కాగా ఉన్నాయి వచ్చే వర్షాల లోపల అన్ని రోడ్లు కూడా పూర్తయితే చాలా ఇంప్రూవ్మెంట్ రోడ్లలో గత సంవత్సరానికి ఈ సంవత్సరానికి మీరే చూస్తూ ఉన్నారు తప్పనిసరిగా ఇది రాష్ట్రంలో ఒక చరిత్రగా ఉంటుంది తప్ప జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ఇన్ని ఎక్కువ కిలోమీటర్లు రోడ్లు వేయడం మొట్టమొదటిసారి అని చెప్పి నేను తెలియజేస్తాను నమస్తే చెప్పండి ఏపీసీపీడి తెలియజేవాడ ఏందండి కరెంట్ కోతలు ఎక్కడండి ప్రకాశం జిల్లా గిద్దలూరు దగ్గర కంబం అండి ఇప్పుడు 5 ని 10 నిమిషాలకు 5 ని ఆగినండి ఈ అర్ధరాత్రి పగలు తీస్తుంటే ఎందుకండి గవర్నమెంట్ మాకు ఆ పగలు తీసుకోమని చెప్పండి మీరేనే ఇట్లా ఫోన్ చేస్తున్నారు మేము తీసుకుంటున్నాము జీతాలు తీసుకొని ఎందుకండి ప్రజల మీద భారాలు ఛార్జీలు పెంచారు ఎట్టా పది రూపాయలు పెంచి తీసుకోండి కావాలంటే చెప్పండి ఇదే రికార్డు పెట్టండి సీఎం గారికి మా మీద కేసులు పెట్టిన పర్వాలేదు ఆ పనికిమాల వాడికి అదే పీపీఏలు గీపీఏలు అని చెప్పి చంద్రబాబు గారు చేస్తే వాడిని ఇబ్బంది పెట్టారు అదే తప్పు పెట్టాడు దేనికి చేతగా ఇంట్లో కూర్చోమన్నాడు తాడేపల్లి గూడెంలో చిన్నపిల్లలు ఉంటారు ఇదే రికార్డు పెట్టండి కస్టమర్ కేర్ నుంచి తప్పకుండా సార్ ఖచ్చితంగా పెట్టండి ఇదో నా మీద కేసు పెట్టిన ఇబ్బంది లేదు నాకు రాసుకోండి అడ్రస్ కంబం మండలము గిద్దలూరు నియోజకవర్గము ఎల్కోట గ్రామం ఏ చేతగాడు ఇంట్లో కూర్చోమని ఉన్నాయి చేతగాడి దద్దీ ఇప్పుడు ఏ విధంగా ఛార్జీలు పెంచుతున్నారు కదా ఒక్కొక్క బిల్లు 1500 2000 వస్తున్నారు అయినా కడుతున్నాం కదా మేము ఆ 10 నిమిషాలు అంటుందండి ఒకసారి ఇవ్వాలండి ఒక కంటిన్యూ గా టైం అని పెట్టుకుంటే కాదండి ఒక టైం అని పెట్టుకుంటే ఆ టైంకి పోయి 6 గంటల మీద కూర్చుంటాం పోయి అందరంగా సత్కారాలు చేసుకోవడం మీరు దొంగలకు ఎవరికో అప్పచెప్పి మేము వెళ్ళిపోతాం వాడు ఒక సీఎం వాడి కింద మన ప్రజలము నాకు కరెంట్ ఏ పిల్లపై ఇబ్బంది లేదు కానీ ఇదే రికార్డు పెట్టండి మీకు దండం పెడతాను అఫీషియల్ గా మీ కరెంట్ ఆఫీస్ ఉంటది కదా దాంట్లో పెట్టండి మా మీద మీ కేసు పెట్టిన ఇబ్బంది లేదు ఉంటే కదా ఇప్పుడు ఎవరి చేతి మీద ఏం లేదు దరిద్ర ఎంతసేపు వస్తుందండి టైం చెప్పలేమన్నారండి ఆల్రెడీ చెప్పే ఇంటి పై 10:45 ఆగిందండి టైం చెప్పలేమన్నారండి టైం ఉంది అది మాక్సిమం 7 లోపు కంప్లీట్ చేస్తారండి మాక్సిమం 7 లోపు ఆ కరెంట్ వాడికి డబ్బులు కట్టి సరిపోతుందిగా ఊరికి వారానికి ఒకసారి ఒక బటన్ నొక్కుతాడు పడుతున్నట్టు ఇది జోలో చూసే డబ్బులు ఇస్తున్నట్టు కూర్చోడు అక్క చెల్లెలమ్మలకి ఇంకో చెల్లెమ్మకి ఇంకో చెల్లెమ్మకి ఊరికి కూర్చొని బటన్ నొక్కడం కాదు జోలో డబ్బులు కష్టపడే డబ్బులు కరెంట్ వాడికి కట్టి కరెంట్ ఇస్తాడు
ఊరికి జోలోంచి తీసి డబ్బు ఇస్తే ఎంత పెద్ద ఖజానప్పుడు ఆ శ్రీలంక లాగా ఉంది మన పరిస్థితి నాకు తెలిసిన తోటి ఇంకా దాన్ని కాల్ పట్టుకుంటాను ఇది రికార్డు ఇంటిమేషన్ చేయలేదు ఇదే రికార్డు పెట్టండి పల్లెటూరు నుంచి ఫోన్ చేశారంటే ఇలా పరిస్థితి ఎట్టుంది రాష్ట్రంలో ఒకటి చెప్పండి రాష్ట్రం మొత్తం అలాగే ఉందండి పరిస్థితి ఇలాగే ఉంటుంది ఎందుకంటే దేనికండి ఇప్పుడు రాష్ట్రం వెళ్ళిపోయి ఒక మూడు నెలల్లో గంట కాదు కదా సెకండ్ కూడా కరెంట్ కోత లేకుండా చేశారు ఇప్పుడు ఏమన్నా మీరు నేను తెలుగుదేశం వైసీపీ చెప్తున్నా అదే అదే అవును వస్తాయండి అది అసలు ఈ రకమా అండి ఎంత ఆవేదన ఉంటాయి ఇప్పుడు తెల్లవారుజామున ఫోన్ చేసి మీకు మీకు ఈ రకం బూతులు ఉదయాన్నే బూతులు తీసుకోవాలి మేము అదే వస్తాయండి అందరు ఎండాకాలము పిల్లలు ఉంటారు ఇళ్ళల్లో అసలు ఏ విధంగా బతకాలి మేము సరే సార్ ఓకే థ్యాంక్ యూ